పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న లింక్ రోడ్ల అభివృద్ధి కోసం 3.62 కోట్లు మంజూరయ్యాయని మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్రెడ్డి తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సోమవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం మార్కెట్ యార్డ్ నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. లింక్ రోడ్ల అభివృద్ధికి గత 10 ఏళ్ల నుంచి లేదని, ఇప్పుడే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ రామాంజనేయులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యారాసి వెంకట్రావు, యార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనుభవాన్ని మీ సహకారంతో మన ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి మనవాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు జరుగుతామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు అన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాల్వర్గ సమావేశం సమావేశానికి వచ్చినటువంటి ఎస్పెషల్గా పిసిఎం గారికి, అధికారి రెడ్డి గారికి, సెక్రటరీ గారికి, ఇతర మార్కెట్ డైరెక్టర్ అందరూ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాంటి ప్రాంతంలోని గుజరాత్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత 14 సంవత్సరాలుగా 2002లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో గౌరవ శాసనసభ్యులు గారు ఆ టైంలో ప్రతి గ్రామానికి కూడా లింక్ రోడ్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రైతుల గురించి ఏ రోజు కూడా పట్టించిన పాలన లేదు. ఏ రోజు కూడా లింక్ రోడ్ గురించి కూడా ఆలోచించిన సందర్భాలు తెలుగుదేశం ప్రభుత్వం రైతు సంక్షేమ ముఖ్యంగా పనిచేస్తుంది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు అల్పేష్ శాస్త్ర గారి కృషి వల్ల ఈరోజు పల్నాడు వ్యవసాయ మార్కెట్ పెట్టారు. 3.62 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం పంపించాము. రేపటి శాంక్షన్స్ వస్తాయి. ఇది ప్రతి గ్రామాలు కూడా ఇంకొక ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామాలు అన్ని గ్రామాలు కూడా పరిశీలించి అన్ని గ్రామాలు ఇచ్చాము. మార్కెట్ పెడుతున్నాడు నాలుగు మండలాలు అన్ని గ్రామాలు కూడా ఇంకొక సంతృప్తి పంపించాలని చేస్తున్నారు. దీనికి సాధారణ నిధులు రావడానికి సాధించిన గౌరవ శాస్త్రజ్ఞులకు ముందుగా నా నమస్కారం తెలియదు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఆ మార్కెట్ యార్డ్ పరిధిలోని నడుకుండదు మిర్చి గారు ఓపెన్ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి 3 నెలల మాసాల కాలం కూడా రోజు అక్కడ రైతులు సరుకులు తీసుకురావడం జరుగుతుంది, వ్యాపారస్తులు రావడం జరుగుతుంది. అక్కడ యార్డు అభివృద్ధికి పల్నాడు ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా మన మిర్చి పంట మొత్తం కూడా ముందు రావడం జరుగుతుంది. ఇక్కడ పంట అంతా అక్కడ తీసుకెళ్ళి అంత రవాణా ఖర్చులు పెంచుకుంటూ పోవడం వల్ల రైతులు బాగా అవుతుంది. ఇది ఆలోచించే పల్నాడు పోలీస్ అనేది కూడా ఇంతకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలీసు యాజమాన్య వారి రైతులు వారికి మాట్లాడి చర్చ జరగడం జరిగింది. దానిలో భాగంగానే సఫలమై యాజ్ డైలీ కూడా రోజు వరకు కూడా జరుగుతున్నాయి. రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అట్లనే రేపు ఇలా దాచేపల్లి యాజమాన్యంలో ఒక పోలీసు అనేది కూడా నిర్మాణం కూడా చేపట్టమని ప్రభుత్వం నివేదిక పంపిద్దామనుకుంటే మా కంపెనీ తరపు తీర్మానం చేసి అక్కడ పోలీసు ముందే ఉంటే రైతులందరూ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా తీర్మానం తీసుకోవాలని అట్లనే మార్కెట్ యార్డ్ మరమ్మతులు ఇతర యాజపరిధిలో కానీ నడుగుడు యాజపరిధిలో ఒక రైతుల రెస్ట్ హౌస్ లాంటిది కూడా కడితే బాగుండదు ఉద్దేశంతో నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రపోజ్ చేస్తూ అట్టే ప్రధాన శిష్యులు బ్యాలెన్సులు ప్రొడక్టర్లోని నడుకోవడం కానీ ఇతర అన్ని రకాలుగా ఏ రకాల ప్రపోజల్ పంపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ప్రపోజల్ పంపించి గౌరవ శాస్త్రజ్ఞులు గారు అర్థం చేసిన కృషితో సహకారంతో దానికి అన్ని రకాలుగా మార్కెట్ పిల్లల మార్కెట్ ఏర్పడంలో గతంలో ఎవరు చేయ పాలన పంపిణీ చేయడం లేదని మా పాలన పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి మా పాలక సంఘం అందరూ సహకరిస్తున్నారు. దీనికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ముందు రైతులకు మేము అలాంటి ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పడుతూ అన్ని రకాల ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామని కోరుతున్నాను. అంటే తైవాసిపల్లి విషయంలో రైతులందరూ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా అంబులెన్స్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. ముందు 10 సంవత్సరం కూడా చాలామంది రైతులకి తైవాసిపల్లి చాలా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత వచ్చే దాంట్లో కూడా అందరం కలిసి అన్ని రకాల మళ్ళీ కావాల్సిన ప్రతి రైతుకి కావాల్సిన తైవాసిపల్లి
రిక్వెస్ట్ అంటే ప్రయత్నం చేస్తాను కోరుకుంటూ గారికి అలాగే గారికి అలాగే మా బాబు గారికి మా ధన్యవాదాలు. ఇది రెండు రోజులు రైతులకు ఇంప్రూవ్ అనేది మాత్రం చాలా సుందరమైన కార్యక్రమాలు చాలా ఎమ్మెల్యేగా తీసి మాత్రం కూడా చాలా ఉన్నాయి. రెండోది గ్రామాల వారికి కూడా గ్రామాల తగ్గట్టే సరిగా పంచాలనుకుంటున్నాం భాగమే అన్ని గ్రామాలకి. ఇది రైతులందరూ ఉపయోగించుకొని మీ నిపుణులను కూడా శుభ్రపరచుకున్నటువంటి మీ కాయకుతో శుభ్రం చేసుకున్నట్టయితే మాకు రవాణాకు కూడా బాగుంటుంది. అలాగనే మాకు ఏడీగా చెప్పినట్టు ఏదన్నా గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసినంత అనేది కాకుండా ప్రతిపాదన కట్టే ఈ ఫైనాన్స్ పేపర్ ఉంది కొత్తలో ఉంది ఇంకా రెగ్యులేటర్ ఏంటి ప్రభుత్వం మంచిగా పంపిస్తే రావడానికి అవకాశం ఉంది. ఇవ్వలేదు మనం 10 రాసిస్తే ఆ పనులు ఆగితే నచ్చలేదు సార్. రైతులు పడుతుంది 50 ఇట్లాంటి ఉంటాయి కాబట్టి దయచేసి మేము వదిలిన్నాము అది ఎక్కువ ప్రతిపాదన చేయండి. అలాగే పాలకోవడం కూడా ఈ అన్ని కూడా మా నిరోధి సమర్పించి అది త్వరగా ఈ రోడ్డు మనం మన అన్నాడు వస్తేనా ఎక్కడ త్వరగా తెలిస్తే వర్షాకాలం వచ్చే మన నేను కూర్చుని ఆ రోడ్లో కొన్ని రోజులు పోయినా అది మోదైతే మనం పోలేదు. అది కూడా త్వరగా తెలిపిస్తాను ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఉపయోగించుకొని మన మాట ముందు మాట్లాడవచ్చు. చైర్మన్ గారు వేముల వినోద్ రెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్ గారు దయా శంకర్రావు గారు, అలాగే సెక్రటరీ గారు మా ఏడీ గారు కామాజీ గారికి, మా పాలకవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మలనాటి ప్రాంతంలో గుంటూరు జిల్లాలో స్థానిక శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో జిల్లాలో మొట్టమొదటిగా మన యార్డే పాలకవర్గ సమావేశం పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎర్రతనేని శ్రీనివాసరావు గారి ఆశీస్సులతోటి ఈ యొక్క పాలకవర్గాన్ని ఈ పల్నాటి ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎర్రతనేని శ్రీనివాసరావు గారు ఆయన ఆశీస్సులతో రైతులకు కావాల్సిన పరికరాలు కైవాన స్క్వేర్లు కానివ్వండి, ఇంజిన్లు కానివ్వండి, అలాగే అనేక రకాల వ్యవసాయ పనిముట్లు యార్డు పరంగా చూసుకున్నట్టయితే 3 కోట్ల రూపాయలు వెచ్చించి యార్డుని డెవలప్ చేసే దిశగా నడిపిస్తున్నందుకు పల్నాటి ప్రాంత ఎమ్మెల్యే గారికి మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రైతు పండించిన పంట ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దాన్ని ఆయన ఒక రైతు బిడ్డగా రైతు బాంధవుడిగా లింక్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క మార్కెట్ యార్డ్ని డెవలప్ దిశగా నడిపిస్తున్నందుకు ఆయనకి కూడా రైతుల తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ ఇంకా ముందు కూడా 2016-17 నాటికి కూడా తైవాన్ స్పేర్లు కానీ రైతులకు అవసరమైన ఇంజన్లు కానీ అలాగే ట్రాక్టర్లు కానివ్వండి, లోటావేటర్లు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి కూడా 2016-17 నాటికి మా ఏడీ గారి ద్వారాగా అందిస్తామని ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సమావేశానికి హాజరైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రశ్నారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాట్లాడారు